అందరికీ నమస్కారం అండి. నా ప్రాణానికి హాని లేదు అని డినై చేసే బదులు హామీ ఇవ్వచ్చు కదండి, నిజంగా నా ప్రాణానికి హాని లేదు అని చెప్పి పోలీస్ అధికారులు హామీ ఇస్తే మేము బయటకు వచ్చి మా తరపున ఉన్న ఎవిడెన్సెస్ అన్ని మేము సబ్మిట్ చేసుకుంటామండి. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే జనాన్ని దయచేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టమని చెప్పి అడగండి ప్లీజ్. ఎందుకంటే దానిలో చాలా ఎవిడెన్సెస్ దాగి ఉన్నాయి. ఇప్పటికే ఆ ఇన్సిడెంట్ జరిగి 8 డేస్ అయిందండి. సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. దానికి బెస్ట్ ప్రూఫ్ ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటానికి ప్రూఫ్ ఏంటి అంటే నేను 8th ఎప్పుడైతే వెళ్లానో ఈవినింగ్ 4 o'clock కి, అప్పుడు నా ఒంటి మీద ఒక డ్రెస్ ఉందండి. ఆ నెక్స్ట్ డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి పోలీసులు తీసుకెళ్తున్నారో అప్పుడు ఇంకో డ్రెస్ మారిందండి. ఎందుకు మారిందో ఒకసారి మీరే ఆలోచించండి. ఏ ఇన్సిడెంట్ ఏ ఘటన ఫస్ట్ ఫ్లోర్ లో పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఏ ఘటన జరగకపోతే పోలీసులు మా ఫ్రెండ్స్ కి నాకు కొత్త డ్రెస్ తీసుకురమ్మని ఎందుకు అడుగుతారండి? ప్లీజ్ పబ్లిక్ ని నేను కోరుకునేది ఒకటేనండి, హయ్యర్ అథారిటీస్ ని గాని ఎవరినైనా దయచేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 8th and 9th సీసీటీవీ ఫుటేజ్ ని ఒకసారి బయట పెట్టమని చెప్పి అడగండి. అండ్ ఎవరు దయచేసి పోలీసుల్ని తిట్టద్దు. పోలీస్ అధికారుల్లో కూడా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎవరో తప్పు చేసిన నలుగురు ఐదుగురు మీదే మా కోపం గాని కోపం మా బాధ గాని మిగిలిన పోలీస్ వ్యవస్థ మీద గాని గవర్నమెంట్ మీద గాని మా యుద్ధం కాదండి. ప్లీజ్ సిపి గారు దయచేసి మీరు ఈ వీడియోని చూసి నాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి. నా ప్రాణానికి నా భర్త ప్రాణానికి ఏ హాని లేదు అని అష్యూరెన్స్ ఇస్తే నేను దయచేసి మీడియా పరంగా వచ్చి మీకు సబ్మిట్ చేయాల్సిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తామండి. ఒకవేళ నిజంగా తప్పు మాదే ఉంటే మీరు ఏ శిక్ష వేసినా మేము అనుభవిస్తామండి. ప్లీజ్ దయచేసి ఇదంతా అర్థం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టమని చెప్పి కోరుకుంటున్నామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీసులు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ బెదిరిస్తున్నారంటండి. ప్లీజ్ దయచేసి పోలీసులు మేము కోరుకునేది ఒకటేనండి, మా ఇంట్లో వాళ్ళని బెదిరించొద్దు, ఫోన్ చేయొద్దు. మా మామయ్య గారికి ఆల్రెడీ హార్ట్ పెయిన్ వచ్చిందంట, ఎలా ఉన్నారో కనుక్కునే స్థితిలో కూడా మేము లేమండి. మేము అలా దాక్కుంటున్నాం, మమ్మల్ని మా ప్రాణానికి ఆనందన భయంతో మేము దాక్కుంటున్నాం. ప్లీజ్ హెల్ప్ అస్ అండి, సేవ్ అస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.